అందమైన బామలు లేత మెరుపు తీగలు. మామా క్లాస్కి వెళ్ళలేదురా? ఆ క్లాస్కి వెళ్ళలేదు, జస్ట్ బోర్ కొడుతుంటే ఇలా వచ్చా. పార్క్లో అందరు ఉంటారు కదా, ఇక్కడ రెగ్యులర్గా వస్తాం కదా మనము. అక్కడ ఉన్నాను, ఒక అమ్మాయి ఉంది చాలా బాగుంది తను. సో జస్ట్ మాట్లాడదామని వచ్చాను, బట్ తనేం రిప్లై ఇవ్వట్లేదు. ఎవరితో చాటింగ్ చేస్తుంది, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట ఆల్రెడీ అనుకుంటున్నా. ఉన్నాడా? ఎవరు మీరు అసలు? మీకెందుకు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటున్నా. ఉంటే మీకేంది, లేదంటే మీకేంది చెప్పండి. హాయ్. హాయ్. మీ పేరు? సౌమ్య. ఓకే. సో వాట్? నా పేరు శ్రీకాంత్. ఓకే, నైస్ టు మీట్ యు. అంటే మీరు అందంగా ఉన్నారు, కొంచెం బాగున్నారు, అందంగా ఉన్నారు. నాకు తెలుసండి ఆ విషయం. అంటే ఎవరన్నా చెప్పారా? లేదు. మరి నేను చెప్తున్నా కదా. ఓకే, అయితే ఏంటి ఇప్పుడు? చాలా బాగున్నారు. నవ్వితే ఇంకా బాగున్నారు. బాగుంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని, నా గర్ల్ ఫ్రెండ్ లేదని నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అయితే నన్నేం చేయమంటారండి? అర్థం కావట్లేదా? చదువుకోవడానికి నేను వచ్చాను, మీరేంటి ఇలా డిస్టర్బ్ చేయకండి. ఫోన్లో చదువుతున్నావా? సరేలే సరేలే. ప్రాబ్లం ఏంటండి? ఐమ్ సారీ సౌమ్య, సీరియస్ అవ్వద్దు. మీరు ఎవరో నాకు తెలియదు. సౌమ్య శ్రీకాంత్ చాలా బాగుంటది. ఎందుకు మీరు ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు ఓకే ఓకే, ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ, సీరియస్ అవ్వద్దు. బట్ యు ఆర్ లుకింగ్ గ్రేట్. అమేజింగ్, అమేజింగ్, క్యూట్. ఓకే, థాంక్యూ. మీ మాటలు కూడా చాలా బాగున్నాయి. థాంక్యూ సో మచ్. నవ్వితే చాలా అందంగా ఉన్నారు. ఓకే అండి, థాంక్యూ. అండ్ అదే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు చాలా మంది పబ్కి సినిమాకి వెళ్తుంటారు. అప్పుడప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదురా నీకని నన్ను హేళన చేస్తున్నారు. ఐ వాంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్లీ. నువ్వు గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ చాలా పద్ధతిగా. బట్ నాకు ఆల్రెడీ మా బావ ఉన్నారండి. సో అందరికి బావలు ఉంటారు, నాకు మరదలు ఉంది. ఓకే, బట్ రైట్ పర్సన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. యు ఆర్ ద రైట్ పర్సన్. లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ డోంట్ హావ్ ఇంట్రెస్ట్. అంటే ఒక ట్రైల్ వేస్తే తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉందో లేదో, విచ్ మీన్స్ కొంచెం ప్రయాణం చేస్తే, ఎక్స్చేంజింగ్ నెంబర్స్, టాకింగ్ టు ఈచ్ అదర్. అసలు ఇక్కడ వచ్చారు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, ఇలా డైరెక్ట్ ఎలా చెప్పేస్తారు మీరు? ఫీలింగ్ కామన్ సెన్స్ లేదా? ఇక్కడ ఎవరో ఒక అమ్మాయితో వచ్చి డైరెక్ట్ మాట్లాడేసి ఐ లవ్ యూ అని చెప్పేసి. ఐ లవ్ యూ చెప్పలేదు. నో, ఐ లవ్ యూకి చాలా ఉంది, ఇంకా టైం చాలా ఉంది. ఐ ప్రపోజ్ ఆన్ ఫిబ్రవరి. చెప్పేది అలానే ఉందండి. ట్రావెలింగ్ మీన్స్ ఏంటి? ట్రావెలింగ్ మీన్స్ ఏంటి? లవ్ యూ అనే కదా. ప్రపోజల్ ఫిబ్రవరి 14th చేస్తా, ఇప్పుడు చేయను. జస్ట్ కన్విక్షన్ అనమాట. లైక్ చూస్తే నవ్వాలా సీరియస్ అవ్వాలా నాకు అర్థం కావట్లేదు. నచ్చితే పెళ్లి చేసుకో, నవ్వద్దు సీరియస్ అవ్వద్దు. అదే చెప్తున్నాను, మీరు జస్ట్ నాకు పరిచయం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అవ్వలేదు, మీరు ఇలా డైరెక్ట్ చెప్పేసి నా ప్రాబ్లమ్స్ కన్వే చేస్తున్నా. నాకంటే మంచి జర్నీ సినిమా ఉంటానండి. జర్నీ సినిమాలో హీరో నేను, అంజలి నువ్వు. చిట్టి చిట్టి పూలకి ఇంతలాగా ఏదన్నా ట్రై చేద్దాం. అంటే అంటే లైక్ చాలా పద్ధతిగా క్యూట్గా ఉన్నారు, అండ్ నాకు కొన్ని తెలియదు, నేర్పిస్తారని. యు ఆర్ ద పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ యాక్చువల్లీ. చూడు ఎంత 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 ఇన్నోసెంట్గా ఉన్నావా. సో నాకంటే మంచి అమ్మాయి మీకు దొరకలేదు? దొరకలేదు కదా, ఈ జిందగీలో నైదికూలకు. నేనే నైదిక. మీరు నన్ను ఫ్లడ్ చేయడానికి వచ్చారు కదా, అది ప్రత్యేకించి చెప్పాలా? అందాన్ని ఆరాధించాలి, అందమైన అమ్మాయిని పొగడాలి. దట్స్ ద లైఫ్. యు బ్యూటిఫుల్. బట్ ఆల్రెడీ నాకు మ్యారేజ్ సెట్ అయ్యిందండి. మ్యారేజ్ అందరి సెట్ అయింది, నాకు సెట్ అయింది. పుడతానే మీ మర్దల్ని చేసుకోని మా అమ్మ చెప్పింది. బట్ నేను మా మర్దల్ని వచ్చేసి నీ కోసం వచ్చాను కదా ఇక్కడికి. అయితే నా మా పేరెంట్స్ కి చెప్పండి, నాకు కాదు చెప్పేది. మా పేరెంట్స్ కి ఓకే అంటే నేను ఓకే అంటే. మీ పేరు సౌమ్య కదా? సౌమ్య. నా పేరు శ్రీకాంత్. ఓకే. రీసెంట్లీ బీటెక్ అయింది. ఓకే. మీది? నాది బీటెక్ అయిపోయింది. సో బీటెక్ ఇద్దరం జాబ్ చేసుకొని ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కొని పొద్దున్నే ఇద్దరం బయలుదేరి జాబ్ చేసుకొని వచ్చి, ఓ ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. ఇంట్లోనే కూర్చొని ఆ బెడ్రూమ్ లో నువ్వు, ఈ బెడ్రూమ్ లో నేను, జాబ్ మన జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఇద్దరు పిల్లలకని.
నో అండి. అప్పుడప్పుడు వీకెండ్స్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నా అనట్లేదు, నువ్వు బాగున్నా అన్నావు. మరి బాగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా? బావుని పెళ్లి చేసుకోవాలి కదా. ఇప్పుడు అదే పెళ్లి చేసుకుని ఒక ఇద్దరు పిల్లల్ని కని వీకెండ్స్ లో టికెట్స్ బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళి పబ్బుకి వెళ్ళి అలా 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 కొంచెం సేవింగ్స్ చేసుకుని ఒక ఫ్లాట్ కొని ఒక మంచి కార్ కొని ఇట్లా వర్షాకాలంలో అలా లాంగ్ రైడ్ వెళ్ళి. ఏంటి నన్ను మాట్లాడనివ్వరా మీరు? సరే మీరు మాట్లాడండి, ఐ లిజన్ టు యూ. బోలో కుచ్ బోలో మేరే పాస్. ఓకే శ్రీకాంత్, ఓకే. నువ్వు అన్నది నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. వాట్ యు సే, నీ ఒపీనియన్ ఏంటి? మీ మమ్మీ మీ ఫాదర్ మీ పేరెంట్స్ తో మాట్లాడాలా? లేదండి, మా బావ ఉన్నారు, తను కూడా బీటెక్ చేశాడు, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నాకు కూడా జాబ్ ఉందండి. మీరు నచ్చారని అడుగుతుంటే ఇంతగా వచ్చి ప్రపోజ్ చేస్తుంటే. 5 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము. మరి నీ డీటెయిల్స్ అని నాకు చెప్తున్నావు కదా. యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పాను. నేను నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ అయిపోయాం అయితే అప్పుడే. జస్ట్ నౌ. సో ఫ్రెండ్స్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్షిప్, ఫస్ట్ ఫ్రెండ్షిప్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అదే కదా, రిలేషన్, రిలేషన్, లవ్, సంథింగ్. నాకు ఆల్రెడీ ఉన్నారు అని చెప్పాను కదా. ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉంటారు, అలా అని అందరినీ పెళ్లి చేసుకోలేం కదా. సరే ఇప్పుడు మీరు జాబ్ చేస్తారా ఇక్కడ హాస్టల్ లో? హాస్టల్ లో ఉంటాను. ఇక్కడ ఇక్కడే పక్కన. ఫుడ్ బాగా పెడతారా? బాగా పెడతారు. అంటే ఫీజ్ కడుతున్నాం కదా. పెట్టకపోతే మా ఇండ్లు ఉంది మంచిగా. అవసరం లేదండి, మాకు మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఫీజ్ పంపిస్తుంటారు. ఎక్కువ ఏం తింటా? యాక్చువల్లీ చికెన్ బిర్యానీ. అంటే రోజు పెడతా మా ఇంటికి వస్తే? అవసరం లేదు, నేను డైలీ తిన్నాను, వీక్లీ వన్స్ అంతే. నువ్వు బాగున్నావని నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా బా. నేను ఎవరితో మా క్లాస్లో అయితే నాకు ఎంత పడేవాళ్ళు తెలుసా, గర్ల్ ఫ్రెండ్స్ పిచ్చల్. ఓకే అండి, బాగున్నానని నాకు తెలుసు ఆ విషయం. మరి నేను వచ్చి ప్రపోజ్ చేస్తుంటే? మీరు ప్రపోజ్ చేసినా నేను ఓకే చేయలేను కదా. మీరు సరే అయితే సరే, ఓకే ఓకే చేయొద్దు, జస్ట్ ట్రావెల్ చేద్దాం ఫస్ట్, ఏదైనా చేద్దాం, నచ్చితే విల్ 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 మూవ్ అన్నమాట. నో అండి, నాకు అలాంటివి ఇష్టం ఉండదు. నాకు అలాంటివే ఇష్టం. మీకు ఇష్టం ఉంటే వేరే అమ్మాయిని చూసుకోండి. సరే మంచిగా మాట్లాడదాం, ఐ'మ్ సారీ, ఫీల్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్ గా అయితే మాట్లాడతాం. సరే మూవీకి వెళ్దామా? లేదండి బిజీగా ఉన్నాను. బిజీగా ఉన్నాను. ఏం బిజీ, ఇప్పుడు ఖాళీనే కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు, అందుకే ఆన్లైన్ లో చదువుతున్నాను. ఓకేనా? సరే అయితే డిస్టర్బ్ చేయను, చదువుకో. ఓకే. ఎందుకు అలా చూస్తున్నారు? డిస్టర్బ్ చేయట్లేదు కదా నేను. మీరు అలా చూస్తుంటే మాకు కాన్సన్ట్రేషన్ పోతుందండి, ప్లీజ్. మీరు దాన్ని చూడండి, నేను మిమ్మల్ని చూస్తా, అది మీకు ఇష్టం, మీరు నాకు ఇష్టం. అంటే మీకు వర్క్ లేదా, వేరే వర్క్ ఏం లేదా, మీకు ఇదే వర్క్? మీరు జాబ్ చేయరా? ఎలా మరి ఫుడ్ అన్ని ఎలా? మా డాడీ పంపిస్తాడు. అంటే అంటే జాబ్ చేయకపోతే ఇష్టపడరా అమ్మాయిలు? నీకోసం జాబ్ చేస్తా నేను, పక్కా చేస్తా, మంచి జాబ్ చేస్తా. ఎంత, 1 lakh కావాలా శాలరీ? ఓకే అండి. నీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఎవరు లేరు, అందుకే కదా ఈ చెట్ల మడి. నువ్వు వెంట పడుతున్నావు? నీ వెంటాడబడ్డా, ఒక్కసారే కదా వచ్చింది, ఒకసారి పడితేనే వెంట పడ్డానా? పెద్ద హై ఫీల్ అవుతారు. ఫస్ట్ ఫస్ట్ రాగానే ఏమంటున్నారు? మీ అమ్మాయిలు ఏందో ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నా వెంట పడుతున్నా, పెద్ద పెద్ద మాటలు చెప్తారబ్బా. అసలు మీ ప్రాబ్లం ఏంటంటే నేను అసలు ఫస్ట్ మీతో మాట్లాడానా, మీరే వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. అవును నచ్చాను కూడా, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నచ్చావని నేను మాట్లాడుతున్నా, నేను ఓపెన్ గా చెప్తున్నా, నువ్వు చెప్పట్లే, అంతే తేడా. ఓకే అయితే ఇప్పుడు లాస్ట్ లో ఏమంటున్నారు మీరు? అసలు లాస్ట్ లో అనేది ఏం లేదు, జస్ట్ కొద్దిసేపు మాట్లాడి ఫ్రెండ్షిప్ అయ్యి పరిచయాలు చేసుకుని నెంబర్లు తీసుకొని అట్లా పోదాం ఆడికన్నట్ట. సినిమాలు, థియేటర్లు, షాపింగ్. కామన్ సెన్స్ లేదా? నేను ఎవరో మీకు తెలీదు, డైరెక్ట్ వెళ్ళిపోదాం అంటున్నారు. మీ అమ్మ నాన్న మీకేం నేర్పరా? మీరు ఇలానే చేస్తే చెంప పగులుతుంది చెప్తున్నా. సరే కుట్, నేను సీరియస్ గా అడుగు చెప్తున్నాను. కానీ వెళ్ళిపోవచ్చు కదా, కొట్టే అట్లా తిట్టే బదులు ఇష్టం ఉంది కాబట్టి కూర్చున్నావు. నా చెయ్యి ఎలా ఉంది చూసారా? నాకు ఒక ముద్దు పెట్టాలని కోపంలో, చాలా అందంగా ఉన్నావు. బాగోదు చెప్తున్నా, బాగుంటుంది. 100 బాగుంటుంది, ముద్దు పెడితే, ముద్దు పెడితే బాగుంటుంది. ట్రస్ట్ మీ, యు ట్రస్ట్ మీ, బాగుంటుంది. కాదు ట్రస్ట్ మీ, ముద్దు పెడితే చాలా బాగుంటుంది, ఒక్క ముద్దు పెట్ట నువ్వు. బాగుండదు చెప్తున్నా. యాక్చువల్లీ నేను ప్రాంక్స్ చేస్తుంటా. అవునా? ప్రాంక్స్ చేస్తుంటా. ఓకే, సరదాగా ఆట పట్టిద్దామని జస్ట్ ప్రాంక్. జస్ట్ ఫ్రాంక్. ఓకే కెమెరా ఎక్కడ ఉంది?
ఎక్కడుంది కెమెరా? అంటే ప్రాంక్ కాకపోతే నీకు ఓకేనా? నో 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 నీకు ఓకేలే, పడిపోయావు, ఆఫ్ ద స్క్రీన్ పడిపోయా నాకు అర్థమైంది. నో అండి. కెమెరా ఆ మూల ఉంది, అటు మూల అటు మూల అక్కడ పెట్టాను. ఓకే, మరి ఫస్టే చెప్పొచ్చు కదా, ఇంకా బాగా మాట్లాడు. చెప్తే మాట్లాడవు కదా? లేదు, ఇంకా బాగా మాట్లాడదాన్ని. ఫ్రాంక్స్ చేస్తున్నారు కదా, ఇంకా బాగా మాట్లాడదాన్ని. ఎస్ ఎస్ ఎస్. ఇది చాలా బాగుందిలే. ఓకే, థాంక్యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. చదువుకో, మళ్ళీ ఫెయిల్ అయిపోయి. ఓకే ఓకే, డెఫినెట్లీ డెఫినెట్లీ. మీరేం చేస్తుంటారు? నేను ఇంతే ఇంతే పనికి మాల పనులు చేస్తుంటా. నో 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 నో, వి ఆర్ గుడ్ జాబ్ ఫర్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఓకే బాయ్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.